సజీవుడైన దేవాతి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీకు వందనములు. ఏప్రిల్ 26వ తారీఖున దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ప్రసంగి 4వ అధ్యాయం 13వ వచనం. మూఢత్వము చేత బుద్ధి మాటలికిక చివియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు. ఇక్కడ మనం మూఢత్వము అనే మాట మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, మూఢత్వాన్ని కలిగినటువంటి వాడు ఎదుటి వ్యక్తి చెప్పేటువంటి మాటకు విధేయత చూపడు. ఎదుటి వ్యక్తి తన మేలు కోరి చెప్పేటువంటి మాటకు ప్రతి మాట చెప్పగలిగి తన యొక్క మూఢత్వం కనపరుచుకోగలుగుతాడు. అందుకే మూఢులకు వారి మూఢత్వమే శిక్ష అని సామెతలు 16:22లో మనకు కనపరచబడుతూ ఉన్నది. మూఢత్వం కలిగిన వ్యక్తి తన జీవిత కాలములో తన స్వకీయమైనటువంటి శిక్షను తానే తెచ్చుకోగలుగుతాడు. అనగా తనకు తానుగానే హాని తెచ్చుకోవడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో సామెతలు 17:12లో చూడగలిగితే పిల్లలను పోగొట్టుకునిన ఎలుగుబంటుని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు అని బైబిల్ చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అడవిలో పిల్లలు పోగొట్టుకుని తారాడుతూ ఉన్నటువంటి ఎలుగుబంటునైనా ఎదుర్కొని గెలవచ్చునేమో, కానీ మూర్ఖుడు చేసేటువంటి పనులను ఎవడూ ఎదుర్కోలేడు. ఎందుకు అనగా వాని యొక్క మూర్ఖత్వం అంత కఠినముతో కూడినదిగా ఉండగలుగుతుంది. అనగా తాను ఏదనుకుంటాడో అదే, తానేం మాట్లాడగలుగుతాడో అదే, తానేం చెప్పగలుగుతాడో అదే, తాను ఏ పని చేయగలుగుతాడో అదే. ఇంకొకరి యొక్క ప్రమేయం అనేది మూర్ఖుడు తీసుకోడు. వాని యొక్క మేల్కోరి వానికంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తులు వాని మేలు కోరి ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఎదురడగలుగుతాడే కానీ నా మేలు కోరి చెబుతున్నారని ఎక్కడ కానీ తలదించుకుని జీవించడు. ఈ రోజుల్లో ఎంతోమంది లోకంలో మనం చూస్తూ ఉంటున్నాము. మూఢత్వాన్ని కలిగి జీవించే వ్యక్తుల యొక్క జీవితం అంత అభివృద్ధిలోనికి వచ్చినట్లు మనము చూడలేకపోతూ ఉంటాము. అందుకే సామెతలు 19:2లో కూడా ఒకరి మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేస్తుంది అని, అనగా వాడు ఎక్కడ కానీ ఒక సరైనటువంటి క్రమ పద్ధతిలో వారి జీవితం ఉండదు, కానీ ఎప్పుడూ వారి జీవితం తారుమారుతో కూడిన జీవితంగానే ఉండగలుగుతుంది. అలాంటి వాని యొక్క తారుమారుతో కూడిన జీవితం ఒక పాప సంబంధమనే రీతిలో వాడు నడిపింపబడగలుగుతాడని సామెతలు 24:9లో కూడా మనకు కనపరచబడుతూ ఉంటున్నది. ఇటువంటి మూఢత్వాన్ని కలిగినటువంటి మూఢుడు మరలా తన యొక్క మూర్ఖత్వాన్ని చూపించుటను బట్టి కక్కిన దానికి కుక్కతో సమానుడు అని బైబిల్ సామెతలు 26:11లో చెప్పబడుచున్నది. తన మూఢతను మరలా కనపరుచు మూర్ఖుడు కక్కిన దానికి కుక్కతో సమానుడు అని. నిజమే,
కుక్క కడుపారా తిని కక్కేస్తుంది, మళ్ళీ దానిని తినగలుగుతుంది. అదే రీతిగా మానవుని జీవితంలో తన కనపరుచుకునేటువంటి మూఢత్వాన్ని మరలా మరలా కనపరిచేటువంటి వాడు కక్కిన కుక్కతో సమానమైన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సరైనటువంటి వాక్యము ద్వారా హెచ్చరిక పొందినప్పటికీ కూడా అంతరంగములో పరివర్తన చెంది తన మేలు కోరి చెప్పబడుచున్న వ్యక్తుల యొక్క మాటకు విధేయత చూపి జీవించేటువంటి జీవితం ఈ రోజుల్లో మూర్ఖునికి కనబడలేకపోతూ ఉంటున్నది. అందుకని సామెతలు 11:20 కూడా మూర్ఖచితులు యెహోవాకు హేయులు అని వ్రాయబడి ఉంటున్నది. నిజమే, ఇటువంటి మూఢత్వం మూర్ఖత్వాన్ని కలిగిన వ్యక్తులు దేవుని యొక్క దృష్టికి హేయమైనటువంటి వారే. అలాంటి వ్యక్తులు దేవునికి మాత్రం కానీ ఇష్టమైనటువంటి వ్యక్తులు మాత్రం కానీ కాదు. మూఢత్వం కలిగిన వాడు పొరపాటు తాను చేసినప్పుడు గద్దించినా శిక్షించినా చిట్ట చివరికి దాన్ని తిరస్కరించగలుగుతాడే, కానీ గద్దింపు శిక్ష నా జీవిత క్రమశిక్షణ కోసమనేటువంటి భావన మూఢత్వం కలిగిన వ్యక్తికి ఉండదు. మనం దేవుని యొక్క బిడలం. దేవుని బిడలమైన మన జీవితంలో కూడా మన మేలు కోరి ఎవరైనా మన గద్దించిన ఎవరైనా మన శిక్షించిన ఆ యొక్క గద్దింపు ఆ శిక్ష మన యొక్క జీవితంలో ఒక సరైనటువంటి క్రమశిక్షణలోనికి రావటానికి అనేటువంటి భావనతో మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే తప్పనిసరిగా దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మన మీద ఉండగలుగుతుంది. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, ప్రసంగి 4:13 మూఢత్వము అనేటువంటి మాట దేవా తండ్రి మేము వినగలిగితిమే. మా జీవితంలో ఎక్కడ కానీ అటువంటిది మేము కనపరచకుండా తండ్రి, మేమెల్లప్పుడూ కూడా మీ మాటలు వింటూ విధేయత చూపుతూ దేవా భవిష్యత్తు ఆశీర్వాదాన్ని పొందే ఆ కృప మీ బిడలమైన మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.